ఆశీర్వదించమ్మా, సరళగా ఉండమ్మా. గీత, నువ్వు డాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పగలనక రాత్రనక పాచి పనులు చేశాను, పువ్వులమ్మాను. ఇలా అన్ని పనులు చేసి 25 లక్షలు కూడబెట్టి బ్యాంకులో ఉంచాను. కాని నీ డాక్టర్ చదువుకయ్యే ఖర్చంతా ఎచ్చంగారే చూసుకుంటానన్నారు. ఇప్పుడు ఆ డబ్బును ఏం చేయమంటావమ్మా? అమ్మా, నాకొక కోరిక ఉందమ్మా. ఏంటమ్మా అది? చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. నీ కోరికను కల్పన నెరవేరుస్తా. అమ్మా, నేను డాక్టర్కి చదవడం పూర్తయ్యాక మంచి హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మనమే ఆలోచించొద్దు. చేతిలో ఉన్న డబ్బుతో ఓ మంచి స్థలం కొందాం. నీ చదువు పూర్తయ్యాక నువ్వు ఆశపడ్డట్టే ఆ స్థలంలో మంచి హాస్పిటల్ కట్టి అందరికీ ఉచిత వైద్యం అందేలా సహాయం చేద్దాం. సరేనా? సరేనమ్మా. గీత ఆశపడ్డట్టే ఒక స్థలాన్ని చూశాను. గీత, ఒక శుభవార్త. ఒక మంచి స్థలం దొరికింది. ఆ స్థలాన్ని నీ పేరు మీద కొన్నాను. సంతోషమేనా? జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయని ఎంతో సంతోషపడ్డాను. కల్పనక, కల్పనక, ఎవరో నీ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళదేని బోర్డు పెట్టారక్క. దాసన్న చెప్తా, ఎవరాది? వెళ్ళి చూడు. ఎవరు నువ్వు? సంకనెక్కించుకుని ఊరేగడానికి ఒక్క డిచ్చిచ్చారంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుకుంటావు. మగాడివా నువ్వు? వెనక 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 నుంచి కొడుతున్నావు. శంకర్ చేసిన పని, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేక
శంకరా, బుద్ధి లేదా నీకు? కడుపుకి ఏం తింటున్నావు? ఏంట్రా చూస్తున్నావు? రండ్రా. నకిలీ పేపర్లు సృష్టించి కబ్జాలు చేశారు కదరా, నాశనమైపోతారు. నువ్వేంట్రా మధ్యలో విడి పెంపుడు కుక్కవా? ప్రాణాలతో ఉండాలని లేదా? తప్పుకోరయ్యాతవా. ఎరా చెత్త నా కొడక, కల్పన అంటే ఒక ఆడదనుకున్నాను రా, ఈవిడొక మంగళముఖి అని ఎందుకురా చెప్పలేదు? రేయ్, మనం ఎంత పెద్ద పాపం చేశామో తెలుసా నీకు? ఈవిడ ఒక్క శాపం చాలరా, ఏడేడు జన్మలకి బాగుపడం. అవునండి, వీళ్ల పాపం మనకొద్దు, వీళ్ల స్థలాన్ని వీళ్ళకే ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను, తను ఆశపడిందనే నీ స్థలాన్ని నేను కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది, ఆ స్థలం నాకు వద్దు, నువ్వే తీసుకో. కల్పన, ఇప్పటినుంచి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తెలియకుండా తప్పు జరిగిపోయింది సార్, నేను ఇక్కడికి వచ్చే ముందు ఏదేదో అనుకుని వచ్చాను, కానీ మీరింత మంచివాళ్ళని నేను అనుకోలేదు సార్. తొందరపడి తప్పు చేశాను, దయచేసి మీరేమి అనుకోకండి. లైవ్ కల్పన తీసుకో, ఇవే నీ పేపర్స్. ఉండమా, నేనే. మీరుండండి సార్, నేనే తీసుకుంటాను. ఇదంతా నిజమనుకున్నావా? అవును. ఆట ఆడుకుంటున్నావు బాబు. అలాగా ఆట? వాడు చచ్చినట్టు నేను చనిపోతున్నట్టు ఆట ఆడుకుంటున్నావు? అలాంటి ఆట కూడా ఉందా? నువ్వు ఆడతావా? ఇదేంటి ఐ గన్ను?
ప్లాస్టిక్ గన్ను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీంతో నువ్వు నన్ను ఫస్ట్ షూట్ చేస్తావు అంట. ఆ తర్వాత నువ్వు షూట్ చేసుకోవాలి. నువ్వేం భయపడకు, ఏమీ కాదు. త్వరగా షూట్ చేసుకో. అంతా కరెక్ట్ గా ఉన్న వాళ్ళ దగ్గరే దోచుకుంటాం. ఇక ఇలాంటి వాళ్ళని అడగాల. అన్నయ్య, ఈ శవాలను తీసుకెళ్లి సముద్రంలో విసిరేయమంటావా? ఏ శవాలు పైకి తేలితే నేను స్టేషన్ కోటను తిరగాల? పాపరా కల్పన, కడుపు కట్టుకుని పనిచేసే స్థలం కొంది, ఆస్థలంలోనే పూడ్చిపెట్టి పాపం తన ఆత్మ శాంతిస్తుంది. ఎంతో ఆశగా హాస్పిటల్ కట్టిద్దాం ఉన్న స్థలం, మా ముగ్గురిని పూడ్చిపెట్టారు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, మాకు జరిగింది న్యాయమేనా? దేఖ్, తేరే సాత్ నా ఇన్సాఫీ హువీ హై, యే మై భీ మాన్తా హూ, కానీ నేను నా ధర్మాన్ని వదలడం కుదరదు. ఏయ్, ఈ కుటుంబం అల్లాని నమ్ముకుని వచ్చింది. జో అల్లా కే సహారే ఆతే హై, హమ్ ఉన్కా హాత్ కభీ నహీ ఛోడ్తే హై. ఆజా, ఇస్కే అందర్ సమా జా. వద్దు భాయ్, వద్దు, అందులో నన్ను బంధించొద్దు. ఈరోజు చైత్ర పౌర్ణమి, ఎలాగోలా నేను ఆ ఎమ్మెల్యే శంకర్ ని చంపేస్తాను. వాడు చస్తేనే నా గీతకి ఆ స్థలం దక్కుతుంది. అప్పుడే తను ఆశపడ్డట్టుగా ఆ స్థలంలో హాస్పిటల్ కట్టించడానికి వీలవుతుంది. వాళ్ళని చంపాక నేనే వీళ్ళని వదిలి వెళ్ళిపోతాను బాయ్. నాకి ఒక్క సహాయం చేయండి బాయ్, చాలు. నువ్వు రాకపోతే తుజే అల్లాకి కసమ్ హై. అలాగే ఆజా, అలాగే ఆజా, జల్దీ ఆజా జాలిమ్. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ అల్లీయుల్ అజీమ్. ఉస్ లడ్కే కు బులాఓ. అల్లా, మన ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అమ్మా, ఇది రక్షణ తాయితు, దీన్ని వారి చేతికి కట్టండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను ఈ ఆత్మాన్ని సముద్రంలో కలిపేయడానికి ఏర్పాటు చేస్తాను. 3 రోజుల వరకు ఈ తాయితు వీడు చేతి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊడిపోకూడదు. ఒకవేళ ఊడిపోతే ఆ ఆత్మ మళ్ళీ వీడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. హోషార్, వస్తాను.